హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకైతే అందిస్తున్నాను దాదాపుగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ సంబంధించినటువంటి వీడియోస్ అయితే టూ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ చేశాను చాలా మంది వీడియోస్ని ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు అదేవిధంగా చూసే దానిలో ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూస్తున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన ఛానల్ నుంచి మంచి అప్డేట్స్ ఉంటాయి ప్రతిరోజు నేను టూ టూ త్రీ అవర్స్ వర్క్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇది అయితే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది జాయిన్ కాండి దాంట్లో కూడా డైలీ నేను జాబ్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసిన కనుక మీకు యూజ్ ఉంటుంది సో కంపల్సరీ ఆ గ్రూప్లో అయితే జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ చేసే ముందు నేను తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి క్లాసెస్ అకాడమీ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాను ప్రతిరోజు ఈవినింగ్ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ మధ్యలో ఇది మీకు లైవ్ సెషన్ ఉంటుంది దీనికి సంబంధించి మీరు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు ఇవన్నీ ఫ్రీ క్లాసెస్ జస్ట్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది యాప్ లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ లేదంటే మెయిల్ ఐడితో అయితే లాగిన్ కాండి యాప్లోకి వెళ్తారు అక్కడ సెర్చ్ బార్లో ఏపీఎస్సీ అని సెలెక్ట్ చేసుకొని తర్వాత మన యొక్క పేజ్ని సెలెక్ట్ చేసుకోండి తిరుపతి దోమటి అని కనుక సెర్చ్ చేస్తే నా పేజీ వస్తుంది అక్కడ నన్ను ఫాలో కాండి సో అక్కడ నేను క్లాస్ స్టార్ట్ చేయకుండా దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తుంది నన్ను ఫాలో అయితే ఇంకా అదే కాకుండా దీనిలో మీకు చాలా వరకు ఫ్రీ క్లాసెస్ అండ్ పెయిడ్ క్లాసెస్ కూడా లభిస్తాయి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి పెయిడ్ క్లాసెస్ కూడా ఉన్నాయి సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రాష్ట్రంలో అరవై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఉద్యోగ కాల్లు అని చెప్పేసి ఒక అప్డేట్ చూడవచ్చు సో ఇది దాదాపు మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే సర్కార్ గుర్తించినవి అరవై ఏడు వేల పోస్టులు అని చెప్పేసి చూడవచ్చు ఇంకా అదే కాకుండా ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా ఈ అప్డేట్ అయితే వచ్చింది ఒకసారి క్లియర్గా చూద్దాం వన్ బన్ సో చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ఈనాడు పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ కనుక చూసుకుంటే తుది జాబితాను సిద్ధం చేసినటువంటి ఆర్థిక శాఖ అంటే ఇక్కడ చూడవచ్చు రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలు అరవై ఏడు వేలకు పైగా ఉన్నట్లు ఆర్థిక శాఖ నిర్ధారించింది ఈ మేరకు ప్రభుత్వానికి సమర్పించేందుకు తుది నివేదికను సిద్ధం చేసిందంటే ఇక్కడ చూడవచ్చు ఉద్యోగాల భర్తీలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలతో మేలో శాఖల వారీగా వివరాలు సేకరించారు మొత్తం యాభై రెండు వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు అప్పట్లో మంత్రి మండలికి నివేదించారు అయితే ఆ జాబితా సంక్రమంగా లేదని సమగ్ర సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో ప్రభుత్వ శాఖలు మళ్లీ కసరత్తు చేశాయి గత మంత్రి మండలి భేటీలో ముసాయిదా నివేదికనిచ్చారు ఆ ప్రాతిపదికన వివరాలు ఇవ్వాలని సీఎం అప్పట్లో సూచించడంతో అన్ని శాఖల ప్రక్రియను పూర్తి చేసి గత వారంలో నివేదిక సమర్పించారని చెప్పేసి ఇక్కడ తీవడం జరిగింది వీటన్నిటిని కలుపుకొని అన్నిటిని క్రోడీకరించి అరవై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఖాళీలు తేలాయని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు పూర్తి జాబితాను ఈ నెలలో జరిగేటువంటి మంత్రి మండలి సమావేశంలో సమర్పించనుంది మంత్రివర్గం ఆమోదం అనంతరం నోటిఫికేషన్లకు ప్రభుత్వం అనుమతించే వీలు చెప్పేసి మనకి ఇండియా న్యూస్ పేపర్లు అయితే ఇచ్చారు అదే న్యూస్ మనకు వెలుగు న్యూస్ పేపర్లో కనుక చూసుకుంటే సర్కారు గుర్తించినవి అరవై వేల పోస్టులే ఇందులోనూ పన్నెండు వేల టీచర్ పోస్టులపై గందరగోళం వాటిని వేకెంట్లో చూపొద్దని సర్కారు ఆదేశాలు ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగకారుల గుర్తింపుకు తుది దశకు లక్ష ఇరవై నాలుగు వేల పోస్టులు ఎటుపోయాయని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ చూసినట్టు చూసినట్లయితే మనం రాష్ట్రంలో లక్ష తొంభై వేల ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మనకు పీఆర్సీ రిపోర్ట్ అయితే ఇస్తే ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద జస్ట్ అరవై వేల పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నట్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గుర్తించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇందులోనూ మళ్ళీ దాదాపుగా పన్నెండు వేల టీచర్ పోస్టులపై గందరగోళం నడుస్తుంది స్టూడెంట్స్ తక్కువగా ఉండడంతో టీచర్ల రేషనలైజేషన్ జరుగుతుందని సో ఈ పోస్టులను భర్తీ చేయకపోవడమే మంచిదని చెప్పేసి సర్కార్ భావిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు అంటే టోటల్ ఇక్కడ మనకు ఈ అరవై ఏడు అరవై ఏడు వేల పోస్టులకి వెళ్ళి పన్నెండు వేల పోస్టులను వేకెంట్ గా చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే దీనిలో ఇచ్చారు అంటే దాదాపు మనకు ఒక యాభై ఐదు వేల లోపు ఉంటుందని చెప్పేసి ఆఫీసర్లు చెప్తున్నట్లు ఇక్కడ దీనిలో అయితే మనకు వెలుగు న్యూస్ పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది మనకి ఎప్పటి నుంచో యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఊరిస్తుంది సో ఈ ఖాళీలు తీసేసే క్రమంలో అంతకంటే ఎక్కువ ఉన్నట్లు తేలడంతో వాటన్నిటిని పక్కన పెడుతున్నట్లు తెలుస్తున్నట్లు ఇక్కడ మనం అయితే చూడవచ్చు సో అంటే ఈ టీచర్ ఉద్యోగాలు కాకుండా మిగతా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయవచ్చని చెప్పేసి ఇక్కడ ఓవరాల్గా అయితే మనం వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్ అయితే చూడవచ్చు అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు దిశ న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్ ఏంటంటే నలభై వేల మందికి ఏజ్ బార్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు నిరుద్యోగ తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ ఒక గ్రాఫ్ అయితే ఇచ్చారు లక్ష ఐదు వేల మంది కొన్ని కోళ్లకే అర్హులు దాదాపుగా ముప్పై లక్షల మంది ఎదురుచూపులు దరఖాస్తు ఫీజులతోనే టీఎస్పీఎస్సీ జీతాలు నేడు నిరుద్యోగుల ప్రగతిభవన్ ముట్టడి అని చెప్పి వచ్చే రోజు సో ఈ ప్రగతి భవన్ ముట్టడికి సంబంధించి నిన్న కూడా మనకు దిశ న్యూస్ పేపర్లు అయితే ఇచ్చారు సో ఈ రోజు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇంతమంది ఇక్కడ మన తెలంగాణలో నిరుద్యోగులు ఉన్నారనేటువంటి ఒక గ్రాఫ్ రూపంలో కూడా ఇక్కడ ఇచ్చారు సో ఒకసారి ఇన్ఫర్మేషన్ వెనుక చూసినట్లయితే మనకు రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుంది రెండు వేల పద్దెనిమిది వరకు టీఎస్పీఎస్సీలో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య ఇరవై నాలుగు లక్షల అరవై రెండు వేలు కాగా సో ఈ మూడేళ్లలో మరొక ఐదు లక్షల మంది ఉంటారని చెప్పేసి అంచనా దాదాపుగా మరో మరోవైపు రెండు వేల పద్దెనిమిది నుంచి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం లేదు సో ఈ జాప్యం నిరుద్యోగుల పాలిట శాపంగా ఉంది సో దీంతో లక్షన్నర మంది కోళ్ళకు అహ అర్హత దూరం దూరమయ్యేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడైతే వీళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ నలభై వేల మందికి ఛాన్సే ఉండే ఉండే ఛాన్స్ లేదని చెప్పేసి అయితే ఇక్కడ ఓవరాల్గా అయితే ఇచ్చారు సో ఇక్కడ అదే కాకుండా ఇంకా ఏజ్ ప్రకారం అంటే బిలో ట్వంటీ వరకు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో ఎంతమంది ఉన్నారు ఈ విధంగా మనకు అప్ టు ఫార్టీ వరకు అయితే ఇక్కడ ఒక గ్రాఫ్ రూపంలో అయితే మనకు దిశ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు జరిగేటువంటి ప్రగతి భవన్ ముట్టడి గురించి కూడా దీనిలో అయితే చర్చించారు అదే కాకుండా ఇక్కడ యూనివర్సిటీలో కోలు అంతే అని చెప్పేసి ఒక అప్డేట్ చూడవచ్చు సో మనం యూనివర్సిటీలో కోళ్ళ గురించి దాదాపు సిక్స్ మంత్స్ నుంచి ఈ అప్డేట్ అయితే చూస్తున్నాం సో వాటికి సంబంధించి కూడా టీఎస్పీస్సి పరిధిలో చేయాలా లేదంటే ఒక సెపరేట్ బాడీని ఏర్పాటు చేసి వాటిని ఫిల్ అప్ చేయాలనేటువంటిది ఇంకా చర్చ చర్చ మీనే ఉంది అది ఇంకా ఖరారు కాలేదని చెప్పేసి ఇక్కడ ఓవరాల్గా అయితే దిశా న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ టీచర్ పోస్టుల భర్తీ లేనట్లు అంటూ మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు చాలా స్కూల్లో అవసరానికి మించి టీచర్లు రాష్ట్రంలో అరవై ఏడు వేల కాళ్ళు గుర్తింపు ఉద్యోగుల విభజన పూర్తయ్యాకే స్పష్టత అంటూ ఇక్కడ చూడవచ్చు సో ఇంతకుముందు మనం ప్రీవియస్ పేపర్లో చూసినటువంటి అప్డేట్ మొత్తం అరవై ఏడు వేల పోస్టులు ఉన్నప్పటికీ దానిలో టీచర్ పోస్టులు మినహాయించి కాళ్ళు చూసేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి అయితే దీనిలో కూడా ఓవరాల్గా అయితే చర్చించారు సో నెక్స్ట్ ఈ మంత్లో అయితే మనం క్యాబినెట్ మీటింగ్ అయితే జరగనుంది సో దానిలో యాక్చువల్గా ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తారనేటువంటి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకైతే ఈరోజు పలు న్యూస్ పేపర్లు అయితే అప్డేట్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే బడికి వేలాయరా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సెప్టెంబర్ ఒకటి నుంచి అంగన్వాడీల నుంచి పీజీ కాలేజీల వరకు ప్రత్యక్ష బోధన సీఎం కేసీఆర్ అధ్యక్షన ఉన్నత స్థాయి సమీక్షలో నిర్ణయం విస్తృతంగా చర్చించాం అన్ని విషయాలను పరిశీలించాకే నిర్ణయం తీసుకున్నాం ఈ నెల ముప్పైలోగా విద్యా సంస్థలను శుభ్రం చేయాలని చెప్పి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ కేసీఆర్ ఆదేశించినట్టు ఇక్కడ చూడవచ్చు సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి దాదాపు కేజీ టూ పీజీ వరకు అన్ని విద్యా సంస్థలు ప్రత్యక్ష బోధనలో మనకు ఆఫ్లైన్గా ఆఫ్లైన్ బోధనలో స్టార్ట్ చేసేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఇక్కడైతే మనకు నిన్న జరిగినటువంటి మీటింగ్లో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంకా ఇంకొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఎనభై నాలుగు పోస్టులు పదకొండు వేల నూట ముప్పై మూడు మంది పోటీ అంటూ జరగవచ్చు సో రీసెంట్గా మనకు ఇన్లో స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు సో దీనికి సంబంధించి ఇంతమంది అప్లై చేసుకున్నారంట అదేవిధంగా ఈ దీనికి సంబంధించి మనకు ఈ మంత్ ట్వంటీ నైన్త్కు కొత్తగూడెం అదేవిధంగా పాల్వంచలో ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే సాక్షి న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి మన ఛానల్ ద్వారా లాస్ట్ సెవెన్ మంత్స్ కరెంట్ అయిర్ పీడిఎఫ్ కూడా లభిస్తుంది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దాన్ని ఒకసారి ఆ టెక్స్ట్ నుంచి చదివిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ పీడిఎఫ్ చూసిన తర్వాత తీసుకోగలరు థ్యాంక్ యూ